ఓంకార రూప గణపతి వెల్లూరు ఓంకార రూపంలో కనిపించే గణపతి రూపం మనకు తమిళనాడు రాష్ట్రం వెల్లూరుకు సమీపంలోని షన్బాకంలో కనిపిస్తుంది మొత్తం పదకొండు మంది స్వయంభూ వినాయకులు ఇక్కడ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు ఎక్కడా లేని విధంగా ఒకేచోట పదకొండు మంది ఏకాదశ గణపతులు దర్శనమివ్వడం కేవలం పెన్బాకంలో మాత్రమే కనిపించే విశేషం పూర్వం మరాఠా నాయకుడు తూకోచీకి స్వప్న దర్శనమిచ్చి భూగర్భం నుంచి పదకొండు మంది వినాయకులు భూమిపై ఆవిర్భవించారు కంచిమఠం స్వామి నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రశేఖర మహాస్వామి ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని ఎంతగానో కొనియాడారు శ్రీశెల్వ వినాయగర్ సోమసుందర్ ఈ క్షేత్రంలో ప్రధాన దైవాలు స్వయంభూ వినాయకుడితో పాటుగా మరో పది మంది స్వయంభూ గణపతులు కొలువై ఉంటారు సెల్వ వినాయకుడు ఓంకార వున్ రూపంలో ఉండగా మిగిలినవన్నీ లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాయి పది గణపతులను బాల వినాయక నందవినాయక ఓంకార వినాయక కర్పగ వినాయక చింతామణి వినాయక మౌర్య వినాయక మూషిక వినాయక సిద్దిబుద్ధి వినాయక పంచముఖ వినాయక ఇప్పటికీ బాల వినాయకుడి తల పైభాగం మాత్రమే భక్తులకు కనిపిస్తుంది మిగిలిన భాగమంతా భూగర్భంలోనే ఉంటుంది సెల్వ వినాయకుడి వెనుక భాగంలో రథం గుర్తులు ఇంకా కనిపిస్తాయని భక్తులు చెబుతారు గర్భాలయంపై ఎటువంటి మండపం కాని ఉండకపోవడం విశేషం సెల్వ వినాయకుడికి ఎదురుగా శనైశ్చర విగ్రహమూర్తి కనిపించడం ఈ క్షేత్రం ప్రత్యేకత డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు సెల్వ వినాయకుడికి పూర్తి వెండి కవచాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇది ఇప్పుడు మూడొంతుల వరకు మాత్రమే ఆచ్ఛాదనగా ఉంటోంది అందుకే స్వామి విగ్రహం నిరంతరంగా పెరుగుతోందని భక్తులు అంటారు